హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రియాని అండ్ వెల్కమ్ టు ప్రియా స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన అలానే ఎంతో ఫేమస్ అయిన మష్రూమ్ దమ్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇది చాలా చాలా సింపుల్ అండి. మష్రూమ్స్తో మనం ఎప్పుడు కర్రీగానే కాకుండా ఈ విధంగా బిర్యానీ ట్రై చేసామనుకోండి, చాలా రుచిగా అనిపిస్తుంది. సైడ్ ఇంకేం కర్రీస్ ఏం అవసరం లేకుండానే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. సో వెజిటేరియన్స్కి అయితే మాత్రం ఇది మంచి ప్రోటీన్ సోర్స్ అని చెప్పుకోవచ్చు కదా. సో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ముందుగా నేను ఇక్కడ బాస్మతి రైస్ కాకుండా చిట్టి ముచ్చాల రైస్, జీరా రైస్ అంటూ ఉంటారు కదా, సో ఎప్పుడు బాస్మతి రైసే అని కాకుండా ఈ రైస్తో ట్రై చేద్దామని నేను ఈ రైస్ని తీసుకున్నాను. ఇవి జనరల్గా ఎక్కడైనా మార్కెట్లో మనకి అవైలబుల్లోనే ఉంటున్నాయి కదా. సో ఆ రైస్ని హాఫ్ కేజీ రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అవి మునిగే వరకు వాటర్ పోసి వీటిని నానబెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ పైన ఏదైనా బిర్యానీ వండుకునే గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా దినుసులు, ఒక నాస్ పువ్వు, 2 ఇంచుల చెక్క, 4-5 లవంగాలు, ఒక పెద్ద జాపత్రి, కొంచెం జాజికాయని అలా ముక్క చేసుకొనైనా వేసుకోవచ్చు, అలానే ఒక 4-5 లవంగాలు, ఈ యాలుక్కాయలు, షాజీరా, ఇంకా కొంచెం రాతి పువ్వు, అలానే ఒక 2 బిర్యానీ ఆకును కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవనిచ్చేసేద్దాము. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని అలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకుందాం. అలానే ఇప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిని అలా సన్నగా చీలికలుగా చేసుకొని వాటిని కూడా వేసుకొని ఈ ఆనియన్స్ని కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో అవి ఫ్రై అయినాక మంచిగా ఫ్రెష్గా రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మష్రూమ్స్ని నేను ఇక్కడ ఒక 2 బాక్సెస్, అంటే మనకి మార్కెట్లో జనరల్గా దొరుకుతాయి కదా బాక్స్, ఒక బాక్స్ వచ్చి 40 రూపీస్ ఉంటుంది కదా, సో ఆ బాక్సెస్ 2 బాక్సెస్ తీసుకొని మష్రూమ్స్ని ఇలా పెద్ద సైజులో ఉన్న వాటిని ఈ మాదిరిగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటోని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని దాన్ని కూడా మంచిగా మగ్గించుకుందాం. సో ఇది కూడా మగ్గిపోయినాక ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న పుదీనా, ఒక గుప్పెడు పుదీనా తరుగు, అలానే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. సో ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మష్రూమ్ ముక్కల్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, సో ఆ మష్రూమ్ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఈ మష్రూమ్ని మనము కంపల్సరీ హాట్ వాటర్లో వాష్ చేసుకోవాలండి. సో హాట్ వాటర్లో వాష్ చేసుకొని మంచిగా కడిగేసుకుంటే దానిపైన ఉన్న ఆ మట్టి అంతా కూడా మంచిగా పోతుంది. సో 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత చూసారా, హాట్ వాటర్లో వాష్ చేసుకోవడం వల్ల మనకి మష్రూమ్ నుంచి ఎంత వాటర్ వచ్చిందో. సో ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని దీన్ని అంతా ఒకసారి బాగా తిప్పుకొని దీన్ని కూడా మంచిగా మగ్గించేసుకుందాము. సో మష్రూమ్ నుంచే వాటర్ మనకి చాలా ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. సో ఇది కొంచెం మగ్గినాక ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకుందాం. మష్రూమ్కి మనకి జనరల్గా ఏ టేస్ట్ ఉండదు కాబట్టి అందువల్ల టమాటో, పెరుగు కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల బిర్యానీకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఈ పెరుగును కూడా వేసుకొని దీన్ని మంచిగా మగ్గించుకుందాం. ఈలోపు రైస్ ఉడికించుకోవడం కోసం స్టవ్ పైన ఒక 3 లీటర్ల వరకు పెద్ద గిన్నెలో వాటర్ని పెట్టుకొని అందులోకి హోల్ గరం మసాలా దినుసులు, చెక్క, లవంగ, జాజికాయ, జాపత్రి, ఇలాచి, షాజీరా, అలా అవన్నీ వేసేసుకొని ఒక 2 బిర్యానీ ఆకును కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని అలానే ఈ వాటర్కి సరిపడా కల్లుప్పు, సో మనం రైస్కి సరిపడేంత కల్లుప్పు వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకుందాం. ఇవి బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అంతటిని కూడా ఆ వాటర్లోకి వేసేసుకొని దీన్ని ఒక 70-80% వరకు కుక్ చేసుకోవాలి. సో ఈలోపు మనకి మష్రూమ్ కూడా మంచిగా మగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం వేసుకున్న ఉప్పు కారాలు సరిపోయినా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఈ రైస్ని కూడా చూసారా, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఈ విధంగా ఒక 80% వరకు కుక్ చేసుకుంటే 70-80% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత మష్రూమ్లోకి కూడా ఆ మాదిరి వాటర్ సరిపోతుంది. సో అంత గ్రేవీ ఉన్నప్పుడు మనము
అవసరం అనిపిస్తే వాటర్ వేసుకోవచ్చు, లేదంటే అందులో వచ్చిన వాటరే సరిపోతుంది. సో ఇప్పుడు అందులోకి లేయర్స్ లేయర్స్ గా మనం ఉడికించుకున్న రైస్ ని ఆ మష్రూమ్ లోకి అంతటికి వేసేసుకుందాం. మొత్తం వేసేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని, అలానే తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకుందాం. సో మష్రూమ్ లోకి డైరెక్ట్ గా పచ్చి బియ్యం వేసి ఉడికించుకునే కంటే కూడా ఈ విధంగా రైస్ లాగా సగం కుక్ చేసుకొని రైస్ వేస్తే ఆ దమ్ము మంచిగా పట్టి బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మొత్తం వేసుకున్నాక దానిపైన మూతను పెట్టుకొని, మనం రైస్ ఉడికించుకున్న వాటర్ గిన్నె ఉంది కదండి, సో ఆ వెయిట్ కోసం ఆ గిన్నెని దానిపైన పెట్టి స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు, ఎక్కువ అవసరం లేదండి. మష్రూమ్ ఉడికిపోయింది, మనకి రైస్ ఉడికిపోయింది కాబట్టి 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వదిలేసి మూత తీసి చూద్దాం. సో చూసారా, మూత తీసిన తర్వాత నాకు వాటర్ కరెక్ట్ గా సరిపోయింది, ఏ మాత్రం కూడా అడుగు పట్టలేదు. సో పర్ఫెక్ట్ గా వచ్చింది, రైస్ కూడా మంచిగా మసాలా అంతా కూడా సరిపోయి ఎంత యమ్మీగా కనిపిస్తుందో కదా. సో ఈ మాదిరిగా ట్రై చేసుకోండి, మీరు కూడా తప్పకుండా చాలా బాగా నచ్చుతుంది. సో ఈ విధంగా ట్రై చేసుకున్న దానికి జస్ట్ మనం ఒక ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలు, అంతే. ఎంతో సింపుల్గా అయిపోయింది కదా మష్రూమ్ బిర్యానీ. సో మీరు కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి డిఫరెంట్గా చేసి పెట్టండి, ఇంట్లో పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తినేస్తారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకున్నాక ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ప్రియా స్మార్ట్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.